హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు అందరికి నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కూడా చేయండి, అందరికి ఉపయోగపడుతుంది అనమాట. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఒక గిన్నె తీసుకోండి, బౌల్ అయినా ఏదైనా పర్వాలేదు తీసుకొని, అందులో మీరు ఏం చేస్తారంటే, మన దగ్గర లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదండి, అది నేను ఒక కప్పు వేసుకున్నాను, ఒక గిన్నె తీసుకొని వేసుకున్నాను అనమాట. ఇది నాకు హోటల్ మేనేజర్ చెప్పిన మాట అనమాట. అంటే మనం ఎక్కడికెళ్ళినా ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉంటాం కదండి వాళ్ళని, అలాగా కొన్ని అతను చేస్తూ ఉంటే నేను అడిగాను అనమాట, అసలు మీరు ఏమేస్తున్నారు ఏంటి అని అడిగితే నాకు చెప్పిన ఇది సీక్రెట్ అనమాట. అంటే హోటల్ వాళ్ళు చేసే సీక్రెట్ అనమాట ఇది. ఇందులో ఏ కప్పు అయితే మనం లిక్విడ్ వేసుకున్నామో అదే కప్పు వాటర్ వేస్తున్నాను నేను ఆ గిన్నెలో. వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మన దగ్గర సాల్ట్ ఉంటుంది తెలుసు కదండి మీకు, అంటే రాళ్ళ ఉప్పు కాకుండా సాల్ట్, అది తీసుకొని మీరు ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. చాలా మంచిగా రిజల్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది, సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకనే నేను వీడియో ఫస్ట్ నేను చేసి తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట, రిజల్ట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు మన ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అది 1 స్పూన్ వేసుకోండి. 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి మనం ఇందులో. ఆయన నాకు మీ హోటల్ మేనేజర్ చెప్పిన తర్వాత కూడా నేను నమ్మకుండా ఇంట్లో ట్రై చేసిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో మళ్ళీ చేసి నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. ఫస్ట్ రిజల్ట్ వస్తే మీరు కూడా చేసుకుంటారు కదా, లేకపోతే మీకు టైం వేస్ట్, మీకు అందరికి చాలా టైం వేస్ట్ అవుద్దండి. అందుకని ఫస్ట్ మనం చూసుకుంటే తర్వాత మీరు చేయొచ్చు. ఇప్పుడు చక్కగా మీరు చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు నేను బాగా కలిపేసేయండి, మొత్తం కలిపేసి ఒక స్ప్రే బాటిల్లోనైనా పోసుకోండి, ఖాళీ బాటిల్లోనైనా పోసుకోండి, లేదా అలా గిన్నెతోనైనా వదిలేసేయండి. అంటే వెంటనే చేసేస్తే అలా గిన్నెతోనైనా వదిలేసుకోవచ్చు. నేను ఏ స్ప్రే బాటిల్లోనూ పోయడం లేదండి, అలా గిన్నెతోనే వదిలేస్తాను, కలిపిన గిన్నెలోనే వదిలేసి. ఇప్పుడు తీసుకొని వెళ్ళి, షింక్ ఉంది కదండి మన ఇంట్లో, షింక్ ఉంటుంది, ఇది బ్లాక్ కలర్, మా గ్రానైట్ కాబట్టి, మార్బుల్ కాబట్టి మీకు కనిపించకపోవచ్చు. కొన్ని స్టీల్ షింకులు కూడా ఉంటాయి కదా, అదైతే బాగా రిజల్ట్ వస్తుంది. షింక్లో పోసి అక్కడ పక్కన పెట్టిన తర్వాత, ఇప్పుడు స్టవ్ ఉంటుంది కదండి మన ఇంట్లో, స్టవ్ మీద చుక్కలుగా చల్లండి, ఎక్కువ పోసేయద్దు, చుక్కలుగా చల్లి కొంచెం 1 నిమిషం కూడా మీరు ఆగవసరం, ఒక క్లాత్ పట్టుకొని తుడిచేసేయండి. గాజు పైన గ్లాస్ ఉంటుంది చూసారా, స్టవ్ పైన గ్లాస్ ఉంటుంది కదా, అది దగదగా మెరిసిపోద్దండి, చాలా బాగా మెరిసిపోతుంది. అది ప్లేట్లు మీరు ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు, వెనక బ్యాక్ సైడ్ స్టవ్ వెనక టైల్స్ మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఈలోపు మనకి షింకు నానిపోయింది కాబట్టి రుద్దేస్తున్నామండి, భలే బాగా వచ్చిందండి. ఇది బ్లాక్ కలర్ కాబట్టి మనకి మురికి పోయినా తెల్లగా కనపడదు, స్టీల్ది అనుకోండి మీకు భలే రిజల్ట్ వస్తుంది, చాలా బాగుంది. మాకు ఈ షింకు కూడా బాగా రిజల్ట్ వచ్చిందనమాట, చాలా బాగుంది. ఇప్పుడు షింకు స్టవ్ చేసుకున్న తర్వాత మీరు గిన్నెలు కూడా తోముకోవచ్చు అండి. మన ఇంట్లో గిన్నెలు తోముకుంటా చూసారా, గిన్నెలు ఉన్నా కానీ తోమేసుకోవచ్చు, భలే తెల్లగా వస్తాయి. ఇలాగే ఇప్పుడు డైనింగ్ టేబుల్ కూడా కొంచెం ఎక్కువ కాదు, జస్ట్ అలా చల్లడమే అండి. చాలా రోజులు మనం వాడుకోవచ్చు ఇది. మీరు అనుకుంటున్నారు ఈ వాటర్ ఇప్పుడే అవజేసేయాలని, ఏం అవసరం లేదండి, ఒక డబ్బాలో పోసుకొని పక్కన పెట్టుకోవచ్చు, షింక్ పక్కన చాలా రోజులు వాడుకోవచ్చు. అలాగే 4 చుక్కలు ఇది డైనింగ్ టేబుల్ మీద వేసి ఒక క్లాత్ తీసుకొని పొడి క్లాత్తో, కాకపోతే మీరు ఏం చేస్తారంటే డైనింగ్ టేబుల్ కానీ కింద గచ్చు కానీ మీరు తుడుచుకునేటప్పుడు మళ్ళీ పొడి క్లాత్తో గట్టిగా తుడుచుకోవాలన్నమాట, అలా వదిలేసేపాకండి. పొడి క్లాత్తో తుడుచుకుంటేనే మనకు ఆ నీట్నెస్ అన్నది కనిపిస్తుంది, మెరుపు అన్నది కూడా కనిపిస్తుంది అన్నమాట. దీంతో తుడిచేసి వదిలేస్తే మురికి అన్నది పోతుంది, మెరుపు కూడా మనకు కనిపించాలి కదా. అందుకని ఒక పొడి క్లాత్ తీసుకొని మళ్ళీ తుడవాలి, మీరు ఎక్కడ తుడుచుకున్నా కానీ. ఇప్పుడు అది టేబుల్ తుడవడం అయిపోయిందండి. ఇప్పుడు మీకు నేను కింద గచ్చు చూపిస్తా చూడండి, మాది మార్బుల్ అనమాట. ఆ మార్బుల్ అనేది కింద గోడ పక్కన కానీ, టేబుల్ పక్కన కానీ, లేదా కుర్చీ కింద కానీ మరకలు పడిపోతూ ఉంటాయన్నమాట. అంటే మాపింగ్ పెట్టేటప్పుడు ప్రతిరోజు కిందకెళ్ళి పెట్టలేం కదా, చూడండి ఎలా మరక మురికి మురికిగా మరకలు మరకలుగా ఉందో. అందుకని అక్కడ వేసాం మేము చుక్కలు, అసలు 1 నిమిషం కూడా ఆగలేదండి మార్బుల్కి అయితే మాత్రం. అలా చల్లాము, అలాగ పీస్ పెట్టేసి రుద్దేస్తున్నాము, స్క్రబ్బర్ పెట్టే రుద్దేశాం మేమైతే, వేరేది కూడా ఏం ఉపయోగించలేదండి. మీరు ఏదైనా దేంతోనే రుద్దుకోవచ్చు, బట్టలు రుద్దుతారు కదా బ్రష్, దాంతోనైనా కానీ మీరు రుద్దుకోవచ్చు, ఏదుంటే అది. చూడండి మురికి ఎలా వస్తుందో, అసలు నిజంగా షాకు, ఎంత నల్లగా పట్టేసిన మార్బుల్ అయినా కానీ తెల్లగా వచ్చేసిందండి. అది వేసి లిక్విడ్ వేసి రుద్దాం అంతే, చూడండి ఇక్కడ ఎంత నల్లగా ఉందో. మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తున్నానండి, ఎందుకంటే అంత మంచి వీడియో అనమాట ఇది. మీరు ఇంకొంతమందికి షేర్ చేయండి, ఎందుకంటే
బయట నుంచి ఇప్పుడు మార్బుల్ ఉందనుకోండి, దానికి ఒక ప్రత్యేకంగా లిక్విడ్ అనే అమ్ముతారనమాట బయట. అది తెచ్చుకొని ఒక నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా దీన్ని పెట్టి చేసుకోండి, తర్వాత పొడి క్లాత్తో తుడి చేసుకోండి. మార్బుల్ లిక్విడ్ కన్నా దానికి మించి మీకు ఇది బాగా పనిచేస్తుంది. మార్బుల్కి వచ్చేసరికి చాలా బాగుంది, స్టవ్కి బాగుంది, షింక్కి బాగుంది, డైనింగ్ టేబుల్కి బాగుంది. అలాగే ఇప్పుడు మార్బుల్ తుడిసి చూసారా ఫస్ట్ ఎంత నల్లగా ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఎంత దగదగ మెరుస్తున్నాయో. ఎక్కడైనా చిన్న మరక పడ్డా కానీ ఈ నీళ్ళు వేసి తుడి చేస్తే చాలండి, మరకంతా వదిలేసి చాలా నీట్గా ఉంటుంది. ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంది, మీకు అసలు ఖర్చు కూడా ఉప్పు సాల్ట్ మన ఇంట్లో ఉంటుంది, బేకింగ్ సోడా మన ఇంట్లో ఉంటుంది, మీకు ఎటువంటి ఖర్చు కూడా ఉండదండి. ఈ విధంగా మీరు ట్రై చేశారంటే మీకు చాలా బాగుంటుందండి. అందరికీ కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మీకు మన ఛానల్ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి, సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ ఇచ్చేసేయండి.